మా ఎగ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశైలేంద్రకి ధన్యవాదాలు. కథాశ్రవంత శీర్షికన మేము కండక్ట్ చేసే పొడుపు విడుపుల కథలకు స్వాగతం. ఇప్పటికీ 4 భాగములు అయిపోయాయి, 5వ భాగం ప్రారంభించబోతున్నాము. ఈ 5వ భాగంలో కూడా మళ్ళీ మీకు 10 పొడుపు కథలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5వ భాగం స్టార్ట్ చేసే ముందు 4వ భాగంలో ఇచ్చిన పొడుపు కథల యొక్క జవాబులు మనం చూద్దాం. మొదటిది వడగండ్లు, రెండవది నీరుల్లి ఆకు, 3వది చంద్రగ్రహణము, 4వది సబ్బు, 5వది నీడ, 6 ఆశ, 7 పొద్దు, 8 తుపాకీ, 9 జొన్నగడ్డ, 10 నుదుటి రాత. 5వ భాగం పొడుపు విడుపు కథల్లో మొట్టమొదటిది కొన్నప్పుడు నల్లగా, వాడేటప్పుడు ఎర్రగా, పాలేసేటప్పుడు తెల్లగా ఉంటాను నేనెవరిని. మరొక్కసారి, కొన్నప్పుడు నల్లగా, వాడేటప్పుడు ఎర్రగా, పాలేసేటప్పుడు తెల్లగా ఉంటాను నేనెవరిని. పొడుపు కథ 2, కన్నులున్న చిన్నది కడలియందు జీవించు, అది ఎవరు? మరొకసారి, కన్నులున్న చిన్నది కడలియందు జీవించు, అది ఎవరు? పొడుపు కథ 3, కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, అది ఎవరు? మరొక్కసారి, కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, అది ఎవరు? పొడుపు కథ 4, కొమ్ములు లేని చిన్నదానికి కొండంత ఆహారం కావాలి, ఎంత తిన్నా పరగడుపే, అది ఎవరు? మరొక్కసారి, కొమ్ములు లేని చిన్నదానికి కొండంత ఆహారం కావాలి, ఎంత తిన్నా పరగడుపే, అది ఎవరు? పొడుపు విడుపు 5, కోనయ్య చెరువులో మీనయ్య బర్రెను కొంటే కొమ్ములతో నెమరు వేస్తుంది, అది ఏమిటి? మరొక్కసారి, కోనయ్య చెరువులో మీనయ్య బర్రెను కొంటే కొమ్ములతో నెమరు వేస్తుంది, అది ఏమిటి? పొడుపు కథ 6, కోస్తుండగానే మళ్ళా పెరిగొచ్చేది పెరటిలో పెద్దమ్మ, అది ఎవరు? మరొక్కసారి, కోస్తుండగానే మళ్ళా పెరిగొచ్చేది పెరటిలో పెద్దమ్మ, అది ఎవరు? పొడుపు విడుపు 7, గబుక్కున లేచింది వన్నెల చిన్నెల వగలాడి, అది ఎవరు? మరొక్కసారి, గబుక్కున లేచింది వన్నెల చిన్నెల వగలాడి, అది ఎవరు? పొడుపు కథ 8, చచ్చేదాకా చావనిది బ్రతికేవాడిని పీడించేది, అది ఎవరు? మరొక్కసారి, చచ్చేదాకా చావనిది బ్రతికేవాడిని పీడించేది, అది ఎవరు? పొడుపు కథ 9, చాచుకుని సావిట్లో పడుకుంటుంది, ముడుచుకుని మూల నక్కుతుంది, అది ఎవరు? మరొక్కసారి, చాచుకుని సావిట్లో పడుకుంటుంది, ముడుచుకొని మూల నక్కుతుంది, అది ఎవరు? పొడుపు విడుపు 10, జబ్బు లేదు జలుబు లేదు కానీ పాపం పొట్టివాడుగా అయిపోతుంటాడు, అతనెవరు? మరొక్కసారి, జబ్బు లేదు జలుబు లేదు కానీ పాపం పొట్టివాడుగా అయిపోతుంటాడు, అతను ఎవరు?